నమస్కారం నా పేరు గంగారాం నేను పేదరికమే పెన్నిదిగా నిరక్షరాస్యత ఉన్న కుటుంబంలో జన్మించాను మా తల్లిదండ్రులకు 5వ సంతానంలో నేను మధ్యముని 4 సంవత్సరాల వరకు అందరిలాగే నేను పిల్లలతో కేరింతలు కొడుతూ మంచిగా చూస్తూ కళ్ళు బాగా ఉండేటివి కానీ అమ్మవారు పోసి పూర్తిగా కళ్ళను కూలిపోయాను కష్టాలు ఎదుర్కోవడం అంటే నాకు సరదా కష్టాలకు ఎదురొడ్డి పోరాడుతూ ఉండేవాడిని బాధలు ఇవన్నిటిని ఖాతరు చేయకుండా నేను ఆటల్లో కానీ పాటల్లో కానీ సంగీతంలో కానీ వాద్యంలో కానీ చాలా ముందుగా ఉండేవాడిని నా స్నేహితులు కొందరు కలిసి శ్యామరావు అని ఇటీవలే మరణించాడు అతను నన్ను తీసుకెళ్ళి అందుల పాఠశాలలో చేర్చాడు అందుల పాఠశాలలో చేరిన తర్వాత నేను విద్యను నేర్చుకోవడం బ్రెయిల్లో ప్రారంభించాను బ్రెయిల్ మహనీయుడే ఈ రోజులో లేకపోతే ప్రపంచంలో జీవిస్తున్న అందుల స్థితిగతులు మరో రకంగా ఉండేటివి విద్యలో ఎంఏ ఎంఫిల్ బిఎడ్ తర్వాత డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఓరియంటల్ కాలేజెస్ అలాగే తర్వాత సర్టిఫికెట్ అనేకంగా నేను ఎన్ఐఆర్డి తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హిందీ ప్రసెక్షన్ అనేక సర్టిఫికెట్లలో నేను ఉత్తీర్ణుడయ్యాను విద్యలో ఎక్కడ కూడా ఎదురు లేకుండా ఎక్కడా నేను ఫెయిల్ కాకుండా చాలా మనోధైర్యంతో నేను అన్నిటినీ విద్యను సాధించాను వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్లో ప్రెస్లో చేశాను ఆ తర్వాత ఆఫీసర్ అయ్యాను ఆఫీసర్లు చేశాను ఆఫీసర్ తర్వాత మేనేజర్ అయ్యాను ఆఫీసర్గా ఉన్నప్పుడు పునరావాస ఉద్యోగిగా నేను ఉన్నప్పుడు కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్ అంటారు సిఆర్ఓ ఆ క్రమంలో అనేక మందికి 700 చిలుగ్గా ఉద్యోగాలు ఇప్పించాను ఆ తర్వాత 1000 మందికి పునరావాసం కల్పించాను తర్వాత లోన్స్ ఇచ్చి వాళ్లకు ఏది ఏమి తెలియకపోతే సర్టిఫికెట్ ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ ఏం చేయాలో వాళ్లతోని రోడ్ల మీద కూర్చొని కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాడిని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్కు ప్రెసిడెంట్గా పనిచేశాను ఆ రోజుల్లో చాలా ఫండ్స్ తీసుకొచ్చి ఏపీలో ఉన్న ఆ రోజుల్లో బ్లైండ్ ఆ ఆర్గనైజేషన్ల ద్వారా అనేక జీవోలు తెచ్చాను ఆ జీవోలో ఆడపిల్లలకు ఇక్కడ హాస్టల్ ఉండేది కాదు చదువుకోవడానికి ఆ ఆడపిల్లల హాస్టల్ను ప్రతిష్ఠింపజేసింది నేను అనేక కష్టాలు పడి ఈరోజు ఆడపిల్లలకు మన దగ్గర అందులైన ఆడపిల్లలకు కాళ్ళు లేని ఆడపిల్లలు చదువుకుంటున్నారు హాస్టల్లో ఉంటున్నారంటే ఆ జీవో నేను తెచ్చిన మహద్భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు నాగభూషణ నా మిత్రుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు సార్ మీతోనైతే నేను కలిసి పనిచేయాలని నాకు చాలా కోరిక ఉంటుందని చాలా సంవత్సరాలు నన్ను కోరుతూ వచ్చాడు ఆ పరంపరలోనే ఈ ఫెడ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద డిజేబుల్ అందరికీ ఇది అనుకూలంగా ఉండడానికి ఒక సంస్థను స్థాపించాము దానికి గవర్నమెంట్ కానీ అప్పటి గవర్నమెంట్ కానీ ఇప్పటి గవర్నమెంట్ కానీ స్థాపించి మమ్మల్ని అంగీకరించి అక్కడ మంచి ఉద్యోగం చేశాను కనుక ఒక మంచి పేరు ఉంది కనుక ఈ ఎకర్ ల్యాండ్లో మాకు గవర్నమెంట్ వాళ్ళు ఒక బిల్డింగు తర్వాత పార్కు కట్టించారు ఇక్కడ నుంచి అనేక రకాలుగా సేవలను అండ్ వికలాంగులకు అందిస్తున్నాము వికలాంగులతో పాటు విధవరాళ్ళు కానీ అలాగే పేదరికంలో ఉన్న నీడీ పీపుల్కి మేము సేవలు అందిస్తున్నాం ఇక్కడ మా ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఈ ఫెడ్ ఉద్దేశం ఊమ్ టు టూమ్ శైశవ దశం నుండి శ్మశానం వరకు అవసరాలు ఏవి ఉంటాయో ఆ అవసరాలను మనం తీర్చాలని ప్రయత్నం చేస్తున్నాము అంటే బిల్డింగులు ఎక్కడో పైన కడతారు అది వికలాంగులకు సాధ్యపడదు ఆసుపత్రులు పైన ఉంటాయి అది వికలాంగులకు సాధ్యం కాదు అది యాక్సెస్ ఫ్రీ అందరికీ అందించాలి అందరికీ అందుబాటులో ఉండాలని మేము దీని ద్వారా ఊమ్ టు టూంబు అనే నినాదంతో ఇక్కడ పనిచేస్తున్నాము ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగే పెళ్ళిళ్ళు రకరకాల మందికి అంటే వికలాంగుల జతలకు ఇక్కడ పెళ్ళిళ్ళు చేస్తాం మేము పెళ్ళిళ్ళే కాకుండా పిల్లలను చదివించడం కానీ తర్వాత కాలేజీల్లో చేర్చడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తున్నాము ఉచిత శిక్షణ ఇవన్నీ కూడా మేము ఉచితంగానే పంపిణీ చేస్తాము ఇటీవల నేను అందరికంటే ముందు నేను ఇక్కడ బ్రెయిలీ ప్రెస్లో ఉన్నప్పుడు ఒక 3-డైమెన్షనల్ క్యాలెండర్ అనేది ఒకటి కళ్ళున్న వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అందరూ కలిసి ఆ క్యాలెండర్ను చూసుకునేలాగా క్యాలెండర్ కూడా రూపొందించాను మనది ఇండియాలో ఫస్ట్ ప్రథమంగా ఆ తర్వాత నేను ఇప్పుడు ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాను ఆ కాన్సెప్ట్ ఏమిటంటే అందరికీ బ్రెయిల్ ఫర్ ఆల్
ఈ కాన్సెప్ట్ ద్వారా కళ్ళు లేని వాళ్ళు కాదు, కళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఈ బ్రెయిల్ను చదువుకోవచ్చు. బ్రెయిల్ చదువుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ రోజుల్లో కంప్యూటరు ఇంటర్నెట్ నేర్చుకొని ఏకాగ్రత కోల్పోతున్నారు. అందుకనే బ్రెయిల్ నేర్చుకోండని నేను పిలుపునిచ్చాను. ఈ బ్రెయిల్ ద్వారా స్పర్శ జ్ఞానం పెరుగుతుంది. స్పర్శ వల్ల స్పృశించి మన చేతులను మనకున్న 5 సెన్సులను డెవలప్ చేసుకుంటే అంతకంటే గొప్ప మానవుడే లేడని నేను కోరుకుంటున్నాను. అందుకని కళ్ళు లేకపోయినా ఈ స్పర్శ ద్వారా, ఈ వినికిడి ద్వారా ఇవన్నీ మేము డెవలప్ చేసుకొని అద్భుతంగా సమాజంలో జీవిస్తున్నాము. ముఖ్యంగా దీని ద్వారా అంతేకాకుండా చీకట్లో బ్రెయిల్ను నేర్చుకుంటే చదువుకోవచ్చు. తర్వాత వయసు ఉడిగిన తర్వాత చూపు మందగించినప్పుడు ఈ బ్రెయిల్ పుస్తకాలను చదువుకోవచ్చు. అలాగే మీరు సర్వీస్ చేయాలంటే మహామహా వ్యక్తులు, అనుభవం గలవాళ్ళు మీకున్న మీ భావాలను బ్రెయిల్లో మీరు రాసి ఇతరులకు అందులకు ఇచ్చినట్లయితే వాళ్ళు మంచి మంచి శ్లోకాలు కానీ, ఇలాంటి పద్యాలు కానీ, తర్వాత విషయాలు కానీ, సైన్స్కు సంబంధించినవి కానీ రాసిచ్చి ఆ సేవ చేయొచ్చు. బ్రెయిల్ అనేది ఒక అద్భుతమైన స్క్రిప్టు. ఆ స్క్రిప్టులో 63 అక్షరాలు అనుకోవచ్చు మనం. ఆ ప్యాటర్న్స్ ఉంటాయి. మనది 56 అక్షరాలు తెలుగులో. ఒక 56 అక్షరాల నుంచి 63 అక్షరాలు మీరు నేర్చుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తమిళ్, మలయాళం, జర్మనీ, జపాన్ అన్ని భాషలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత గొప్ప ఆ స్క్రిప్ట్ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మీరు నేర్చుకోవాలంటే మా ఫెడ్ వెబ్సైట్ కానీ, తర్వాత మా ఫోన్ నంబర్ కూడా మీకు ఇస్తున్నాము. దాన్ని చూసుకొని మీరు మాట్లాడినట్లయితే ఆ వివరాలన్నీ చెప్తాము. మేము ప్రతి సంవత్సరం కూడా 1 నిమిషం మాతో కలిసి నడవండి అని చెప్పి ప్రోగ్రాము కళ్ళకు గంతలు కట్టి, అంధత్వం అంటే ఏమిటి, తర్వాత సైన్ లాంగ్వేజ్ అంటే ఏమిటి, కాళ్ళు లేకపోతే ఏం కష్టం ఉంటుంది, చేతులు లేకపోతే ఏం కష్టం ఉంటుంది, వీళ్ళందరికీ ఎలా ఉండాలి అనేది మేము బోధిస్తున్నాము. అది మాలో భాగమై మీరు పంచుకోవాలని ఈ సమాజాన్ని కోరుతున్నాను. సహకరిస్తేనే సహజీవనం జరుగుతూ ఉంది అని చెప్పేసి మమ్మల్ని మీలో కలుపుకోమని, మీరు మాలో కలవండి అని చెప్పేసి, ముఖ్యంగా ఇది చూపు అడ్డుగోడ కాదు. చూపు లేకపోయినా ఈ రోజుల్లో కంప్యూటర్ల మీద, తర్వాత లాయర్స్గా అనేక ఉద్యోగాల్లో మా వాళ్ళు పనిచేస్తున్నారు. అధునాతన దేశంలో ప్రపంచమే ఒక చిన్న గది. అందుకని ఆ గదిలో కంప్యూటర్ అనేది ఒక అద్భుతమైన ఆయుధం మన చేతిలో ఉంది. మీరు కంప్యూటర్ ట్రైనింగ్ కూడా అందులకు మేము ఇక్కడ నేర్పిస్తున్నాము. తర్వాత ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు కానీ, ఏదైనా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయించి మా వాళ్లకు ఇక్కడ మీకు అందరికి ఒక విషయం చెప్తున్నాను. మీరేంటంటే ఇంత గొప్ప అయినా కానీ ఈ తెలంగాణలో తొలిసారిగా మేము ఒక నేషనల్ పార్కును ఈ ఫెడ్ ద్వారా మేము ఆర్గనైజ్ చేసి ఫెడ్ ద్వారా సాధించాము. దివ్యాంగుల కళాభవనం అనేది మేము సాధించాము. అనేక రకాలుగా మా ఫెడ్ పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు. అందరూ మా వాళ్ళే. అందరూ మాకు చేయూతనిచ్చి మీరు నడిపించండి మమ్మల్ని, అంటే మాతో కలవండి అని చెప్పేసి మన నినాదంతో ఎవరికి కళ్ళున్న వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, చేతులు ఉన్నవారికి, చేతులు లేని వాళ్ళందరికీ కూడా సహాయకరంగా మా ఫెడ్ నిలుస్తుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా మాటలు విని మీరు స్పందిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.